హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 6 ప్రో అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, దీన్ని నేను బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే ఫస్ట్ సేల్లో 12:00 ఆర్డర్ పెట్టాను. కాకపోతే మా ఏరియాలో కొరియర్ సర్వీస్ సరిగా లేక డెలివరీ అయితే చాలా లేట్ అయింది. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో కూడా కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే మీకు రివ్యూ మరియు రెడ్మీ నోట్ 5 ప్రోతో కెమెరా కంపారిజన్ వీడియో చాలా తొందరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో పదండి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో. దీనిని నేను ఫ్లిప్కార్ట్ నుంచి 12,999 రూపాయలు పెట్టి కొన్నాను. ఇక్కడ మనకు బాక్స్ పైన చూసుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రో ఎన్ని కలర్స్లో వస్తుందో చూడొచ్చు. ఇది మనకు రెడ్ కలర్, రోజ్ గోల్డ్, బ్లూ కలర్, బ్లాక్ కలర్స్లో అయితే లభిస్తుంది. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్లయితే ఇండియాస్ నెంబర్1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. పక్కనే మనకు ఎంఐ లోగో ఉంది. బాటంలో చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 6 ప్రో బై షయోమి అని ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 20+2 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 20 MP కెమెరా ఆపరేచర్ చూసుకున్నట్లయితే 2.0గా ఉంటుంది. 2 MP కెమెరా ఆపరేచర్ చూసుకున్నట్లయితే 2.4గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ 12+5 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 12 MP కెమెరా ఆపరేచర్ చూసుకున్నట్లయితే 1.9గా ఉంటుంది. దీని పిక్సెల్ సైజ్ 1.4 micron ఉంటుంది. ఇంకా 5 MP కెమెరా ఆపరేచర్ చూసుకున్నట్లయితే 2.2గా ఉంటుంది. ఇంకా ఇది మనకు 6.26 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇంకా ఇది మనకు స్నాప్డ్రాగన్ 636తో రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ అని ఉంది అంటే ఇది బ్లూ కలర్ మొబైల్. ఇది 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఇంకా దీని మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంది అంటే దీన్ని ఇండియాలోనే అసెంబుల్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి మొబైల్ ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకు లైట్ వెయిట్తో వస్తుంది. రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే వెయిట్ కొంచెం తక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి లోపల ఏం కంటెంట్ ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో మనకు ఒక టీపీయూ కేస్ అయితే లభిస్తుంది. ఇంకా మనకు క్విక్ స్టార్ట్ గైడ్ మరియు వారంటీ ఇన్ఫర్మేషన్ పేపర్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా లోపల చూసుకున్నట్లయితే ఛార్జర్ ఇచ్చారు. ఇది 5V 2A ఛార్జర్. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, బట్ మొబైల్ మనకి క్విక్ ఛార్జ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. మీకు క్విక్ ఛార్జర్ కావాలనుకుంటే సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా లోపల చూసుకున్నట్లయితే USB డేటా కేబుల్ ఇచ్చారు. ఇది మైక్రో USB కేబుల్, టైప్ సి అయితే కాదు. వీళ్ళు ఇంకా టైప్ సి కేబుల్ ఎన్ని జనరేషన్స్ తర్వాత ఇస్తారో వాళ్ళకే తెలియాలి. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో ముందు నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు 6.26 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇందులో పైన మనకి నాచ్ ఉంటుంది. ఈ నాచ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు LED నోటిఫికేషన్ లైట్ ఉంటుంది. దీని పక్కనే ఇయర్ పీస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ 20 MP కెమెరా ఉంటుంది. దీని అపరేచర్ 2.0గా ఉంటుంది. దీని పక్కనే 2 MP కెమెరా ఉంటుంది. దీని అపరేచర్ 2.4గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+5 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 12 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్లయితే 1.9గా ఉంటుంది. దీని పిక్సెల్ సైజ్ చూసుకుంటే 1.4 micron ఉంటుంది. వీళ్ళు నోట్ సిరీస్లో ఇంత లార్జ్ అపరేచర్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇంకా 5 MP కెమెరా ఆపరేచర్ చూసుకున్నట్లయితే 2.2గా ఉంటుంది. ఇది బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇంకా మిడిల్లో డ్యూయల్ టోన్ డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. మిడిల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే MI లోగో ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ మరియు పవర్ బటన్ ఉంది. ఇంకా టాప్లో చూసుకున్నట్లయితే IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ స్లాట్ ఉంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఇంకా బాటంలో చూసుకుంటే ఇటువైపు స్పీకర్ గ్రిల్ ఉంది, ఇటువైపు మైక్ ఉంది, మిడిల్లో మైక్రో USB పోర్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ బూట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో హోమ్ స్క్రీన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే బ్లాట్వేర్ ఎక్కువగానే ఉంది. మీకు అవసరం లేని యాప్స్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇది మనకు Android 8.1 మీద రన్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్నట్లయితే ఆగస్ట్లో ఉంది. ఇంకా MIUI వర్షన్ చూసుకున్నట్లయితే 9.6గా ఉంది. కానీ వీళ్ళు లాంచ్ ఈవెంట్లో MIUI 10 మీద రన్ అవుతుందని చెప్పారు. చూద్దాం వీళ్ళు అప్డేట్ ఏమైనా ఇచ్చారేమో. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్లయితే మీకు 64GB 52GB వరకు ఫ్రీ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఒక సింపుల్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.